राजेंदर गारिकि आयन आस्ति मीद उन्न श्रद्ध लेकुंटे आयन आस्ति मीद उन्न श्रद्ध लेकुंटे आयन आस्तुलु कापाडुकुने मीद उन्न श्रद्ध लेकुंटे आस्तुलु संपादिंचे मीद उन्न श्रद्ध लेकुंटे आयन पदवी कापाडुकुने मीद उन्न श्रद्ध ఈ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల మీద లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మీరు బీజేపీ పార్టీలో చేరినప్పుడే మీ ఆత్మ గౌరవం పోయింది. నేను బీసీ బిడ్డలంటావు, దళితుల భూములు గుంజుకుంటావు, ఇది ఎక్కడ ఆత్మ గౌరవము, ఇదే ఎక్కడ ఆత్మ గౌరవం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే నాని ఆత్మ గౌరవం అని అడుగుతా ఉన్నా. దళితుల భూములు గుంజుకోవడమే నీ ఆత్మ గౌరవమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దాంతో పాటు ఈటల రాజేందర్ గారు ఎన్నడైతే టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇకే చిన్న చిత్క పార్టీల చుట్టూ తిరిగిండో, ఇళ్ళల చుట్టూ తిరిగిండో, అదే రోజు నీ ఆత్మ గౌరవం పోయింది రాజేంద్ర అని చెప్పి చెప్తా ఉన్నా. నీ కోవట్ రాజకీయాలు మొత్తం ఎక్స్పోజ్ అయిపోయినాయి నిన్న. నువ్వు బీజేపీ పార్టీ క్యాండిడేట్ వా లేకుంటే వేరే పార్టీ క్యాండిడేట్ వా మాకు అర్థమైతలేదు. బీజేపీ పార్టీ క్యాండిడేట్ వా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ వా మాకు అర్థం కాని పరిస్థితిలో ఉంది హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకి. నువ్వు అసలు ఏ పార్టీ నుంచి నిలబడదలుచుకున్నావు, ఏం చేయదలుచుకున్నావు? నువ్వు ఓటు అడుగుతున్నావు, సంతోషం చెలో ఓటు అడుగుతున్నావు. ఈటల రాజేందర్ గారు మీరు చెప్పండి, బీజేపీ పార్టీకి ఎందుకు ఓటేయాలో ఈ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు నువ్వు చెప్పు మాకు. నువ్వు చెప్తున్నావు కదా బీజేపీకి ఓటేయమని. ఇవాళ గ్యాస్ ని 1000 రూపాయలు చేసినందుకు బీజేపీకి ఓటు, ఇవాళ గ్యాస్ ని లేకుంటే పెట్రోల్ ధర 108 రూపాయలు చేసినందుకు ఓటేయాలా, 100 రూపాయలు చేసినందుకు ఓటేయాల, ఒక్కసారి జవాబులు చెప్పాలి. చేసినందుకు నువ్వు ఓటాడు, తర్వాత ప్రజలకి నువ్వు ఓటాడుగు. ఇలా నువ్వే ఒక 10-20 రోజుల క్రితము ఈ నల్ల చట్టాల మీద ఈ చట్టాల రైతులకి ఉరి వేసుకునే చట్టాలని నువ్వే చెప్పినావు. అంటే ఈ నల్ల చట్టాలు నువ్వు బీజేపీలో చేరంగానే తెల్ల చట్టాలైనాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవన్నిటికీ నువ్వు జవాబు చెప్పు ఈటల రాజేంద్ర. నువ్వు ఓటు అడిగే కంటే ముందు ఈ ప్రాంత ప్రజల్ని, మేము ప్రచారంలో తిరుగుతా ఉన్నాం, ఏ ఊరికి పోయినా ఏ వాడకి పోయినా ఎల్లు సీనుకి బ్రహ్మరథం పడతా ఉన్నారు ఈ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు. తప్పకుండా ఈ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల సంతోషాలు సంబరాలు తో గెల్లు సీను రిసీవ్ చేసుకుంటుంటే, ఆయనను చూస్తా ఉంటే ఇలా గెల్లు సీను భారీ మెజారిటీతోని గెలవబోతా ఉన్నాడని స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇలా కేవలం నాయకులని 10 రూపాయలు డబ్బులు ఇచ్చుకుంటా ఇవాళ ఎగజల్లుకుంటా ఈటల రాజేందర్ గారు కొంటా ఉన్నాడు. ఈటల రాజేందర్ గారు మీరు నాయకుల్ని కొనొచ్చు, కానీ మా హుజూరాబాద్ ప్రజల ఆత్మ గౌరవాన్ని మీరు కొనలేరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక నిన్నగాక మొన్న నిన్ననే అనుకుంటా ఈటల రాజేందర్ గారి కోవటైన రేవంత్ రెడ్డి గారు హుజూరాబాద్ కి వచ్చాడు. వచ్చి ఏం మాట్లాడతాడా ఇక్కడ? ఈటల రాజేందర్ రెడ్డి తిడతలేడు, ఈడికి వచ్చి కౌశిక్ రెడ్డిని తిడుతుడు. ఏమని తిట్టిండయా? కౌశిక్ రెడ్డి కసపట పార్టీకి కసపో కసపో. నువ్వు నన్ను కసపన్నావు కదా రేవంత్ రెడ్డి గారు, కసపు నువ్వు నేను కాదు. నువ్వు కరీంనగర్ గడ్డ మీదకి తుపాకీ తీసుకొని వచ్చి కాల్పులు చేసింది నువ్వు కసపు లక్క. ఉస్మానియా యూనివర్సిటీకి గన్ను తీసుకొని పోయి కాల్పులు చేసింది నువ్వు కసపు లక్క. బ్రహ్మాండమైన పేరు పెట్టుకున్నావు నీది నీకు రేవంత్ రెడ్డి గారు. కసపు లక్క నువ్వే,
గన్నులు తీసుకొని కాల్సింది నువ్వు కాదా కరీంనగర్ గడ్డ మీద మా తెలంగాణ ఉద్యమకారులను నేను అడుగుతా ఉన్నా. కసబ్లక ఉస్మానియా విద్యార్థులని గన్నులతో కాల్సింది నువ్వు కాదా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.